మనీష వాల్మీకి అనే 19 ఏళ్ల యువతిని ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో నలుగురు దుర్మార్గులు సెప్టెంబర్ 14న దారుణంగా సామూహిక అత్యాచారం చేశారని ప్రకాశం జిల్లా ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేడబలిమి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ముందుగా అంబేద్కర్ నగర్ నుండి కాగడాల ప్రదర్శనతో స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళిత మహిళ నాలుకను కోసి వెన్నుముక విరగగొట్టి గొంతు కోసి చంపడానికి ప్రయత్నించారని తీవ్రమైన గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారని అన్నారు. 15 రోజులు ఆసుపత్రిలో నరకం అనుభవించిన ఆమె సెప్టెంబర్ 29న ఆసుపత్రిలో మరణించిందని ఆవేదన చెందారు. తల్లిదండ్రులకు చూపకుండా తెలియపరచకుండా రాత్రికి రాత్రే శవాన్ని పోలీసులు ఖననం చేశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇలాంటి సంఘటనలు కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించకుండా తమదైన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. అగ్రకులాలలో జరిగినప్పుడు వెంటనే శిక్షించే ప్రభుత్వాలు అదే రీతిలో దళిత కులాలలో జరిగినప్పుడు ఎందుకు వెంటనే శిక్షించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు దళితుల మీద ఇంత చిన్న చూపు చూడడం సరైన పద్ధతి కాదని, ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవాలని, దళిత యువతులపై అత్యాచారాలు దళితులపై దాడులు చేస్తున్నటువంటి వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాలంటూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళిత సంఘాలు ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడబలిమి వెంకటేశ్వరరావు, గొరవయ్య, రాచీటి ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రతాప్, గుంటి అశోక్, తూమాటి వెంకి, నరసింహారావు, చంద్రశేఖరరావు, మహిళలు, అంబేద్కర్ యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని దళిత మహిళను మరి అతి దారుణంగా కిరాతకంగా క్రూరంగా మరి ఆ అమ్మాయిని మరణంగం చేసినటువంటి పరిస్థితి మనము మరి యోగి ముఖ్యమంత్రి పాలనలో మనం చూస్తున్నాము. మరి ఈనాడు దేశంలో మరి బీజేపీ పాలనలో మరి దళితులపై ఎన్నో దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అదేవిధంగా దళిత మహిళలపై అత్యాచారాలు విపరీత ధోరణిలో జరుగుతున్నాయి. మరి ఇంతటి వైపరీత్యాన్ని మరి బీజేపీ పార్టీ మరి ఎందుకు చూస్తూ ఊరుకుందని చెప్పేసి మేము దళిత సంఘాల తరఫున అడుగుతున్నాం. మరి మరి ఈనాడు రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి మహిళలపై అత్యాచారాలు పెట్టిల్లిపోతున్నాయి. మరి అగ్రవర్ణాల ఆధిపత్యంతో మరి దళిత వార్డుల్లోని మహిళలు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేకుండా అలాంటి దుర్భర దుస్థితిలో మరి మహిళలు బతుకుతున్నారంటే మరి ప్రభుత్వాలు నిద్రావస్థలు ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాము. మరి మనీష వాల్మీకి మరి ఆ అమ్మాయి చనిపోతే మరి దాన్ని పెద్ద రాజకీయం చేసి మరి ఆ దోషులను దాచిపెట్టి మరి వారికి వెంటనే శిక్ష పడకుండా చేసినటువంటి మరి యోగి ప్రభుత్వం వెంటనే వారికి బహిరంగ ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక విలువ మరి యోగి ఆదిత్యనాథ్ పోగొట్టుకున్నారు కాబట్టి విని వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే మరి మహిళలపై ఎన్నో అత్యాచారాలు మరి పెట్టిపోతున్నాయి. మరి ఇవి అగ్రవర్ణాలకు ఒక చట్టాలు మరి దళితులకు ఒక చట్టాలుగా ఏర్పడి మరి నిద్రావస్థలో ఉన్న ఈ ప్రభుత్వాలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాయో మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై వివక్షతను పోగొట్టాలి, మరి కట్టుదిట్టమైన చట్టాలను ఉన్న రాజ్యాంగాన్ని పగడపరిచి మరి దాన్ని పద్ధతి పటిష్టం చేయాలి. కొత్తగా వీళ్ళు రాజ్యాంగాలు అవసరం లేదు, ఉన్న రాజ్యాంగాన్ని పటిష్టం చేసి దళితులకు మరి అండగా ఉండాలి, వారికి భద్రత కల్పించాలని చెప్పేసి మేము దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఆ అమ్మాయి ఇంట్లో మరి వాళ్ళు దౌర్జన్యంగా పోలీసులు వెళ్ళి మరి వాళ్ళ ఇంట్లో సామాన్లు కానీ కాగితాలు కానీ మరి ఇవన్నీ దారుణంగా దౌర్జన్యంగా తీసుకురావడము చాలా దుర్భాగ్యం. మరి పోలీసులు మరి ఆ అమ్మాయి దగ్గర ఉండి దాన సంస్కారాలు చేయటము ఇది చాలా అరాచకం. మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా అని చెప్పేసి అనుమానం కలుగుతుంది. మరి ఇంతటి ప్రపంచమంతా దేశమంతా మరి చూస్తున్నటువంటి ఈ సంఘటనను మరి ఎందుకు ఈ యోగి ప్రభుత్వం మరి వారిపై కట్టే శిక్షలు తీసుకోవడం లేదు?
కాబట్టి ఒకటే చెప్తున్నాము మేము దళిత సంఘాల తరపున రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని మరలా ఇలాంటి దళితులపై పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అలా జరిగినట్లయితే దళితులంతా మేము ఐక్యతతో పోరాటాలకు కూడా సిద్ధమైంది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలకు అలాగే దళిత బహుజనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।